శకుని. మహాభారతంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. భారతంలో ప్రతి విషయంలో పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా శకుని పాత్ర ఉండే ఉంటుంది. శకునికి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధం ఉంది. తన పాచికలతో ఎత్తులకు పై ఎత్తులు వేసి భారతంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు శకుని. కుట్రలు పన్నేవారిని శకునితో పోలుస్తూ ఉంటారు. పాండవులకు కౌరులకు మధ్య యుద్ధం వచ్చేలా చేసి వారు తన్నుకు చేస్తుంటే చూసి ఆనందించాడు శకుని. శకునిలా చేయడానికి రకరకాల కథలున్నాయి. దుర్యోధనుడికి శకుని మేనమామ. కౌరవులందరికీ శకుని అంటే ఎంతో గౌరవం. కౌరవులకు దురాచరణలు పెరిగేలా చేసింది శకుని. ధర్మరాజు జోడం ఆడేలా చేసింది శకుని. శకుని పాచికల గురించి తెలియని ధర్మరాజు కౌరవులతో జోదం ఆడతాడు, ఓడతాడు. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడానికి, ద్రౌపది నిండి సభలో అవమానానికి గురవడానికి ప్రధాన కారణం శకుని. శకుని కౌరవులకు పాండవులకు మధ్య చిచ్చు పెట్టడానికి బలమైన కారణం ఉంది. వాళ్ళ వంశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా జీవితాంతం శకుని ప్రయత్నాలు చేశాడు. గురువంశ నాశనమే శ్వాసగా జీవించాడు. శకుని సౌబాలుడి 100 మంది కుమారుల్లో చివరివాడు. సౌబాలుడు గాంధార రాజ్యంలోని సుబల దేశానికి అధిపతి. సౌబాలుడికి ఒకే ఒక కూతురు, ఆమెనే గాంధారి. గాంధారిని ధృతరాష్ట్రుడికి చేసుకోవాలనుకుంటుంది ధృతరాష్ట్రుడి తల్లి. కానీ గుడ్డివాడైనా అతనికి మా కూతుర్ని ఎలా ఇస్తామంటారు? దీంతో ధృతరాష్ట్రుని తల్లి గాంధారపై దండెట్టి ఆ కుటుంబాన్ని తన కాళ్ళ దగ్గర పడేయాలని భీష్ముని కోరుతుంది. భీష్ముడు తప్పని పరిస్థితుల్లో వారందరినీ తీసుకొచ్చి కారాగారంలో వేస్తాడు. ఆ సమయంలో శకుని అందరికన్నా చిన్నగా ఉంటాడు. శకునితో పాటు అతను 100 మంది అన్నదమ్ములు, అతని తండ్రిని భీష్ముడు చెరసాల్లో బంధించి చిత్రహింసలు పెడతాడు. వారందరినీ ఒక కారాగారంలో ఉంచి ఒక్కొక్కరికి ఒక్క అన్నం మెతికిచ్చి నరకం చూపిస్తారు. అప్పుడు శకుని తండ్రి భీష్ముని ఒక కోరిక కోరుతాడు. మేమందరం చనిపోయినా కూడా మాలో ఒక్కరిని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టు అని అంటాడు. అందుకు భీష్ముడు ఒప్పుకుంటాడు. శకుని తండ్రి తన కొడుకుల్లో ఎవరు అత్యంత ఆలోచన శక్తి కలవాడని గమనిస్తాడు. అయితే శకుని తనకిచ్చిన ఒక్క మెతుకుని కూడా ఎంతో భద్రంగా దాచుకుని దాన్ని తినే పద్ధతిని మిగతా వారంతా చూస్తారు. మనందరిలో శకుని అత్యంత తెలివైనవాడు. వాణ్ణి బతికించి మన పగను తీర్చుకుందామని వారు డిసైడ్ అవుతారు. తమ దగ్గరున్న అన్ని మెతుకులను కలిపి ఒక ముద్దగా చేసి శకునికి తినిపిస్తారు. తర్వాత వారంతా ఒక్కొక్కరుగా చనిపోతారు. అయితే చివరగా శకుని తండ్రి ఒక మాట చెప్తాడు. మేము ఎన్ని నరకయాతనలు అనుభవించి ఇక్కడ చనిపోతున్నామో నువ్వు కల్లారా చూసావు. మేమందరం నిన్ను బతికించేది మన పగ తీరుస్తావని. నీకు భవిష్యత్తులో రాజభోగాలు కలిగి మన పగను మర్చిపోతే మా ప్రాణత్యాగాలకు విలువండదు అని చెప్తాడు. తర్వాత శకుని కాలుని విరిచేస్తాడు. నువ్వు కుంటుతూ నడుస్తున్నప్పుడల్లా నీకు మన పగ గుర్తురావాలనే ఇలా చేశానని శకుని తండ్రి చెప్తాడు. నేను చనిపోయాక నా వెన్నుముక్క ఎముకలతో పాచికలు తయారు చేసుకో, అవి మాయా పాచికలు, వాటితో నువ్వు ఏదనుకుంటే అది సాధించవచ్చని చెప్పి చనిపోతాడు శకుని తండ్రి. ఆ క్షణం నుంచి శకుని తన ఒళ్ళంతా పగ ప్రతీకారాలను ఎక్కించుకుంటాడు. శకుని ప్రతి నరం కూడా పగతో రగిలిపోతుంది. అయితే భీష్ముడు శకుని కుటుంబం పాపం తమకు తగలకూడదని గాంధార రాజు కుమార్తె అయిన గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు. దాంతో ధృతరాష్ట్రుడు బామ్మర్దిగా వాళ్ళ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు శకుని. దుర్యోధనుడు పుట్టినప్పటి నుంచి మేనల్లుడిపై అమితమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు. కానీ మనసులో కౌరవ వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని రగిలిపోతూ కౌరవులను పాండవులపైకి విసుగులుపుతాడు. శకుని గాంధార రాజ్యానికి రాజుని చేసినా కూడా అతను అక్కడికి వెళ్ళనంటాడు. నేను ప్రాణం ఉన్నంత వరకు దుర్యోధనుడి పక్కనే ఉంటాను అని అంటాడు. కౌరవులకు పాండవులతో పలు రకాల వైరాన్ని నెలకొల్పింది శకునే. పాండవులను చంపేందుకు లంకింటిని కాల్చేలా ప్లాన్ చేసింది శకునే. అన్నంలో విషం కలిపి భీముణ్ణి చంపాలని ప్లాన్ చేసింది కూడా శకునే. ఇలా రకరకాలుగా పాండవులతో కౌరవుల వైరం ఏర్పడేలా చేసింది శకుని మాత్రమే. కానీ కౌరవులు శకునికి తమపై ఉన్న పగ తెలియక శకునే నమ్ముతారు. ఇక శకుని కురుక్షేత్రంలో కురువంశం అంతా నాశనం కావాలని కోరుకుంటాడు. అయితే అదే యుద్ధంలో సహదేవుడి చేతిలో శకుని మరణించాడు. అయితే శకునిలాంటి మనుషులు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నారు. పగ ప్రతీకారంతో ఎత్తులు వేసి అవతల వారిని నమ్మించి గొంతు కోసే వాళ్ళను శకునితో పోలుస్తుంటారు. అయితే శకుని శివుడికి పెద్ద భక్తుడు. కురుక్షేత్రం ముగిశాక ముక్కంటిని ముక్కుని మోక్షం పొందాడట. కొల్లని తెగ చెందిన వారు శకుని దేవుళ్ళ పూజిస్తారు. కేరళలో శకుని ఆలయం ఉంది. కొల్లం జిల్లాలో పవిత్రేశ్వరంలో ఈ ఆలయం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి. థ్యాంక్ యూ.